కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంగవరం పోర్టుని ప్రైవేట్ సంస్థలకి అదే అదాని గ్రూప్ కి అమ్మేస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అసలు గంగవరం పోర్టు చరిత్ర ఏంటి, అలాగే గంగవరం పోర్టు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనే విషయం ఇప్పుడు చూద్దాం. వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని 10 మందితో షేర్ చేయండి. ఇంతకీ గంగవరం పోర్ట్ ఎక్కడ ఉంది? విశాఖపట్నం నగరంలో విశాఖపట్నం మెయిన్ పోర్ట్కి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో గాజువాక ప్రాంతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆనుకొని గంగవరం పోర్ట్ నిర్మించబడడం జరిగింది. సో ఈ ఏరియా వచ్చేసి విశాఖపట్నం మెయిన్ పోర్ట్ ఏరియా. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా వచ్చేసి గంగవరం పోర్ట్. ఈ పక్కనే చూసారంటే మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏరియా కూడా మనకు క్లియర్ కనిపిస్తుంది. సో వైజాగ్ మెయిన్ పోర్ట్ నుంచి పక్కనే ఉన్న గంగవరం పోర్ట్ కేవలం 10 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంది. గంగవరం పోర్ట్ నిర్మాణం ఎలా జరిగింది? అప్పట్లో అంటే 2003 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ సంస్థలతో కలిసి గంగవరం పోర్ట్ నిర్మించాలంటూ ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అంతేకాదు డివిఎస్ రాజు అనే ప్రైవేట్ వ్యక్తితో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఆల్రెడీ విశాఖపట్నంలో ఎన్నో ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక పోర్ట్ రన్ అవుతుంది. అంతేకాదు విశాఖపట్నం ఈస్ట్ నేవల్ కి హెడ్ క్వార్టర్స్ గా కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ మరొక పోర్టు నిర్మించాల్సిన అవసరం ఏముంది, అలాగే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులతో పోర్టు నిర్మించడం అనేది జరిగితే నేవల్ కి సంబంధించిన కార్యకలాపాలకి ఇబ్బందులు కలగొచ్చు, దేశ రక్షణకి ఇబ్బందులు ఉండొచ్చు అంటూ రక్షణ విభాగం నుంచి అడ్డంకులు వచ్చాయి. అందుచేత అప్పుడు ఆ ప్రపోజల్ కి బ్రేక్ పడింది. అయితే 2004 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండటంతో అటు సెంట్రల్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండటంతో కావలసిన పర్మిషన్స్ అన్ని చకచక తీసుకొచ్చారు. 2005లో పోర్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కానీ అసలు చిక్కు అప్పుడే ప్రారంభమైంది. గంగవరం తీర ప్రాంతంలో ఎంతో మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు అక్కడ పోర్టు నిర్మాణం అనేది జరిగితే జీవనాధారానికి ఇబ్బంది కలగొచ్చు అంటూ మత్స్యకారులందరూ పోర్టు నిర్మాణానికి తీవ్రంగా వ్యతిరేకించారు. వారికి ప్రత్యామ్నాయం చూపకుండా పోర్టు నిర్మాణం అనేది జరిగితే వాళ్ళు ఎలా బతకాలంటూ వైఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 300 మంది మత్స్యకారులకు పోర్టు నిర్మాణం జరిగాక అందులో ఉద్యోగాలు కల్పిస్తామని, అలాగే అప్పటి వరకు వాళ్ళు జీవనానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా తగిన ప్రత్యామ్నాయం చూపిస్తామంటూ, అలాగే వేరొక చోట చేపల వేట కోసమై జెట్టి నిర్మించేస్తామంటూ ఇలా ఇంకొన్ని వాగ్దానాలు చేశారు. కానీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడంతో 2006లో మత్స్యకారులు నిరసనలకు దిగారు. మత్స్యకారులకి అలాగే పోలీసులకి మధ్య జరిగిన ఘర్షణలో 4 మత్స్యకారులు ప్రాణాలను కోల్పోయారు. అలాగే అటు పోలీసులకి ఇటు మత్స్యకారులకి ఎంతో మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో పోర్టు నిర్మాణానికి కొద్ది రోజుల పాటు బ్రేక్ పడినా మళ్లీ ప్రారంభమై 2008లో పోర్టు నిర్మాణం అనేది పూర్తి చేసుకుంది. అలాగే ట్రయల్స్ కూడా ప్రారంభించారు. ఇలా ఎన్నో మలుపుల మధ్య గంగవరం పోర్టు నిర్మాణం అనేది సాగింది. పోర్టులో ఎవరి వాటాలు ఎంత? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1000 ఎకరాల భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి పోర్టు నిర్మాణం కోసమే ఇచ్చారు. కానీ పోర్టులో కేవలం 10.4% మాత్రమే ప్రభుత్వానికి వాటాలు ఉన్నాయి. డివిఎస్ రాజు అనే వ్యక్తికి 58.1%, అలాగే లండన్ కి సంబంధించిన ఒక ప్రైవేట్ సంస్థకి 31.5% వాటాలు ఉన్నాయి. ఈ మధ్యనే అదాని గ్రూప్ లండన్ దేశానికి సంబంధించిన ప్రైవేట్ సంస్థ నుంచి కొనుగోలు చేసింది. మరికొద్ది రోజుల్లోనే డివిఎస్ రాజు గారికి సంబంధించిన 58.1% వాటాను కూడా కొనుగోలు చేసింది అదాని గ్రూప్. అంటే ఇప్పుడు అదాని గ్రూప్ దగ్గర ఉన్నది 89.6%, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉంది 10.4% వాటా మాత్రమే. అయితే ఈ 10.4% వాటాని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదానికి అమ్మేయాలని చూస్తుందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఈ మధ్యనే మీడియాతో మాట్లాడుతూ ఈ 10.4% వాటాని ఏ రకంగా అమ్మడానికి అవకాశాలు ఉన్నాయో అంటూ న్యాయ సలహాలు తీసుకుంటున్నామంటూ చెప్పడం జరిగింది. ఒకవేళ పోర్ట్ అమ్మితే లాభమా నష్టమా? భారతదేశంలో ఎన్నో పోర్టులున్నాయి. అయితే పూర్తిగా లాభాల్లో నడిచే పోర్టుల్లో గంగవరం పోర్ట్ ఒకటి. అందుచేత ప్రభుత్వం లాభాల్లో ఉన్న పోర్టుని ప్రైవేట్ వ్యక్తుల పాలన చేస్తే అది రాష్ట్రానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. అమ్మడం అనేది పక్కన పెడితే పోర్టు నిర్మాణం జరిగే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే ప్రైవేట్ సంస్థలకి మధ్య ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే పోర్టు నిర్మాణం జరిగిన తర్వాత కేవలం 30 సంవత్సరాలు మాత్రమే అది ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తుంది. అలాగే 30 సంవత్సరాలు నిండిన తర్వాత
ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినట్లయితే మరొక 10 ఏళ్ల చొప్పున 2 సార్లు అంటే మరొక 20 ఏళ్ళు ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం ఇవ్వచ్చు. ఇలా మొదటి 30 ఏళ్ళు, తర్వాత 10 సంవత్సరాల చొప్పున 2 సార్లు అంటే 20 ఏళ్ళు, మొత్తంగా 50 ఏళ్ళు నిండిన తర్వాత పోర్టు పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోకి వచ్చేస్తుంది. పోర్టుపై ప్రైవేట్ వ్యక్తులకి ఎలాంటి అధికారం అనేది ఉండదు. ఇలాంటి షరతులు ఉన్నా సరే వేల కోట్లు ఖర్చు పెట్టి అదానీ గ్రూప్ ఈ పోర్టును ఎందుకని కొన్నది? ప్రభుత్వం తలుచుకుంటే ఒప్పందాలను ఎలాగైనా మార్చగలదు. అయితే ప్రభుత్వం అలాగే ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఉమ్మడిగా పోర్టును నిర్మించి లాభాల బాట వచ్చాక పోర్టును పూర్తిగా ప్రైవేట్ పరం చేసే ఆలోచనలు ఉన్నాయా అనే అనుమానాలు మాత్రం తలెత్తుతున్నాయి. ఏదైనా బలమైన కారణాలుంటే ప్రభుత్వం లాభపడేలాగా, అంటే తక్కువ ధరకు కాకుండా ఎక్కువ లాభం వచ్చే ధరకి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవచ్చు. కానీ ఆ అమ్మకం అనేది నిబంధనలకు అనుగుణంగా జరగాలి. అంటే 30 ఏళ్ళు, ఆ తర్వాత 20 ఏళ్ళు, అంటే మొత్తంగా 50 ఏళ్ళు మించిన తరువాత ఆ పోర్ట్ అనేది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి ప్రభుత్వం ఆధీనంలోకి రావాలి. ఈ నిబంధనలకు అనుగుణంగా ఒకవేళ పోర్టుని అమ్మినా మళ్ళీ దాని కాలం తీరాక ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇలా కాకుండా 50 ఏళ్ళు నిండినా సరే అది ప్రభుత్వ పరం కాకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉండేలాగా ఆ పోర్టు అమ్మకం అనేది జరిగితే అది వైఎస్ ప్రభుత్వం ప్రజలకి, రాష్ట్రానికి చేసే తీవ్రమైన అన్యాయమే అవుతుంది. ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే చాలా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్ర విభజన జరిగాక ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిశ్రమలు అనేవి నెలకొల్పలేదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ యువత ఉద్యోగాల కోసం పరాయి రాష్ట్రాలకి వెళ్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎలాగూ కొన్ని రాష్ట్రానికి సంబంధించిన అలాగే కేంద్రానికి సంబంధించిన సంస్థల్ని నష్టాలు చూపిస్తూ అమ్మేస్తున్నారు. ఇలాంటి తరుణంలో లాభాల్లో నడిచే సంస్థలను కూడా ప్రైవేట్ వ్యక్తులు పరం చేస్తే రాష్ట్రానికి నష్టమే కదా జరిగేది? మరి ఇది ప్రజలకు చేసే తీవ్ర అన్యాయమే కదా? చివరికి ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.